Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదే పదే జగన్ ను టార్గెట్ చేయడం వెనుక అయ్యన్న ఆశ అదేనా? తెలుగుదేశంలో రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వస్తుంది. ఆ పార్టీలో ఎవరికి వారే నాయకులు. టీడీపీలో ఏకనాయకత్వం ఉంటుంది. పైగా క్రమశిక్షణ కలిగిన పార్టీగా కూడా చెప్పుకుంటారు. పై స్థాయిలో ఒక మాట చెబితే కిక్కురు మనకుండా దిగువ స్థాయి దాకా అమలు చేసే విధేయత ఆ పార్టీకే చెల్లు. కానీ ఇటీవల కాలంలో మాత్రం టీడీపీలో కూడా కాంగ్రెస్ పోకడలు గట్టిగానే కనిపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని సాక్షాత్తు చంద్రబాబే గట్టిగా చెప్పినా తమ్ముళ్లు ధిక్కరించి మరీ బరిలో నిలిచారు. ఇలాంటి ఉదాహరణలు ఈ మధ్య చాలానే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏ పదవిలో ఉన్నా సూపర్ బాస్ చంద్రబాబే. అయితే విధేయుడిగా ఉంటారనుకుని బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని ఏరుకోరి మరీ చంద్రబాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ప్రకటించారు. చిత్రంగా అదే అచ్చెన్న నోటి నుంచి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. పైగా భావి వారసుడు లోకేష్ మీద కూడా అచ్చెన్న చేసిన కామెంట్స్తో అధినాయకత్వానికి దిమ్మ తిరిగిపోయింది. అయితే అచ్చెన్న మీద సీరియస్ యాక్షన్ ఉంటుందా అంటే చెప్పలేమని అంటున్నారు. కానీ ఉండదు అని ఎవరూ అనలేకపోతున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు కాబట్టి సరైన సమయంలోనే కీలక నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. ఇక గతసారి టీడీపీ ప్రెసిడెంట్ పదవికి తానే అర్హుడిని అని అయ్యన్న పాత్రుడు భావించారు. తనకు ఆ పదవి ఇస్తారని కూడా ఎంతగానో ఊహించారు. కానీ నాడు జగన్ సర్కార్ అచ్చెన్న మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. దానిని సొమ్ము చేసుకోవడానికి చంద్రబాబు ఆయనకు పదవి అప్పజెప్పారు. అయితే అచ్చెన్న వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి విజయాలు దక్కలేదు సరికదా. లోకలబాడి ఎన్నికలలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. దానికి తోడు అచ్చెన్న సొంతంగా ముందుకు సాగే నైజం కూడా అధినాయకత్వానికి చికాకు పెడుతోంది. పైగా లోకేష్కి మొదటి నుంచి అచ్చెన్న నియామకం ఇష్టం లేదు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన మీదట ఈసారి తనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఖాయమని అయ్యన్న పాత్రుడు భావిస్తున్నట్లుగా ఉందట. ఏనాడు చంద్రబాబు కూడా జగన్ మీద ఇంత దారుణంగా కామెంట్స్ చేయలేదు. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడూ జగన్ మీద హార్ష్గానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన పిచ్చోడి పాలన అంటూ జగన్ని కడిగి పారేశారు. ఇక ప్రతిరోజు జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఏపీ రాజకీయాల్లోనే అలజడి రేపుతున్నారు. దీని వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని అంటున్నారు. తాను కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇంతకు పదింతలు జగన్ని ఎదిరించి పార్టీని పటిష్టం చేస్తాను అన్న సిగ్నల్స్ని అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకే డైరెక్ట్గా పంపుతున్నారు అంటున్నారు. పైగా అయ్యన్నకు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఆయన లోకేష్కి అత్యంత సన్నిహితుడు. లోకేష్ ఎలా చెబితే అలా అన్నట్లుగా అయ్యన్న వ్యవహరిస్తారు. దీంతో లోకేష్ చూపు కూడా అయ్యన్న మీద పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇక అచ్చెన్న అయ్యన్న ఒకే సామాజిక వర్గం. సో అచ్చెన్నను అయ్యన్నతో రీప్లేస్ చేసినా ఏ ముప్పు రాదు, ఏ తప్పు లేదు అన్న ఫీలింగ్ అయితే హైకమాండ్కి ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.